అందరికీ నమస్తే. ఈ పిఆర్పి గురించి ఇంకొన్ని డౌట్స్ కూడా ఆన్సర్ చేద్దామని, చాలామంది పిఆర్పి నీ జాయింట్కే కాకుండా ఇంకెక్కడికి వచ్చు అని అడిగారండి. బేసిక్గా టెండినైటిస్ అంటే ఒక లిగమెంట్ ఉన్న ఏరియా, టెండాన్ ఉన్న ఏరియా ఎక్కడైనా అది హెల్ప్ అవుతుందండి. ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్లో రొటేటర్ కఫ్ అనే ఒక మజిల్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, దాని టెండాన్స్ ఉంటాయి. చాలామందికి ఓవర్ యూజ్ చేయడం వల్ల, అలవాటు లేని పనులు చేయడం వల్ల, రిపీటెడ్గా త్రో మూమెంట్ చేయడం వల్ల, ఓవర్ హెడ్ మోసుకుంటూ వెళ్ళడం వల్ల షోల్డర్ జాయింట్ అనేది మూమెంట్స్ అన్ని పెయిన్ఫుల్గా ఉంటాయి. ఏ చిన్న కదలిక చేయాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్యాగ్ ఎత్తుకోవాలన్నా, ఒక ఆఫీస్ బ్యాగ్ లిఫ్ట్ చేయాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. షటిల్ ఆడాలంటే చాలా కష్టమవుతుంది. ఇష్టం ఉంటుంది కానీ ఆడలేరు. డయాబెటిక్స్ ఉంటుంది, ఆ డయాబెటిక్స్లో రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది. వాటన్నిటిలలో కూడా పిఆర్పి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒక్కొక్కసారి డబుల్ స్ట్రెంత్ పిఆర్పి అంటాం, అంటే ఇవ్వాల్సిన కొంచెం డబుల్ ద క్వాంటిటీ ఇస్తాము. సో అది స్లోగా అది ఇచ్చి ఒక 10 డేస్ కనుక మనం ఆమ్ పోచ్ ఇచ్చేదైనా రెస్ట్ ఇవ్వగలిగితే షోల్డర్ జాయింట్లో, ఈ పిఆర్పితో లోపల టేర్ అయిన మజిల్స్, ఇన్ఫ్లమేషన్ ఉన్న టెండినైటిస్లు, ఇవన్నీ బర్సైటిస్లు ఇవన్నీ చాలా బాగా హీల్ అవుతాయి. ఒక్కొక్కసారి అవసరం పడితే సెకండ్ అండ్ థర్డ్ డోస్ ఇస్తాము, బట్ యూజువల్లీ షోల్డర్స్లో 1 or 2 doses సరిపోతాయి. ఓకే, ఇంకెక్కడ యూస్ఫుల్ అంటే మీరు గమనించే ఉంటారు, యంగ్స్టర్స్ ఆర్ స్క్రూ డ్రైవర్స్ ఎక్కువ వాడేవాళ్ళు, టెన్నిస్ ర్యాకెట్లు ఆడేవాళ్ళు, ఎక్కువ కంప్యూటర్ ఆపరేట్ చేసేవాళ్ళు ఎల్బో జాయింట్స్లో పెయిన్ అవుతున్నాయి. లేదా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటాం, పెద్ద పనే ఉండదు, కానీ బట్టలు పిండినప్పుడు నాకు మోచేతి నొప్పి వస్తుంది, ఇల్లు ఉడిచినప్పుడు నాకు మోచేతి నొప్పి వస్తుంది, గరిట తిప్పినప్పుడు మోచేయి నొప్పి వస్తుంది అని చాలామంది అంటూనే ఉంటాం. అదేంటంటే టెన్నిస్ ఎల్బో అంటాం. ఈ మజిల్స్ అన్నీ వచ్చేసి ఎల్బోలో అటాచ్ అయ్యే ఏరియా ఎపికాండైలైటిస్ అంటాం. మీడియల్ ఆర్ లాటరల్ ఆర్ ఇన్నర్ ఆర్ అవుటర్ ఎపికాండైలైటిస్ అంటాము. ఆ కండిషన్స్లో కూడా పిఆర్పి అనే ఇంజెక్షన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ కామన్ కండిషన్ అండి, హీల్ పెయిన్. హీల్ పెయిన్ అయితే ప్రతి 10 మందిలో ఒకరికి ఖచ్చితంగా ఉంటుందండి. డాక్టర్స్, ఓకే, పోలీస్ వాళ్ళు, బస్ కండక్టర్స్, డ్రైవర్స్, టీచర్స్, స్పోర్ట్స్ పీపుల్, ఓకే, లేబర్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఓకే, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుని ఉన్న వాళ్ళకి ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. పాదంలో ఒక చిన్న పట్టి ఉంటుంది ప్లాంటార్ ఫేషియా అని, అది హీల్ బోన్కి అటాచ్ అయ్యే ఏరియాలో చిన్న ఇన్ఫ్లమేషన్, చిన్న ఫ్రిక్షన్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అటాచ్మెంట్ ఏరియా డ్యామేజ్ అయ్యి పొద్దున్న లేవగానే నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, కాళ్ళ మీద బరవేయలేకపోవడం, అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఒక అర్ధగంట నడిస్తేనే కానీ వాళ్ళ పెయిన్ కంట్రోల్ అవ్వదు. ఇది ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం. దీనికి కూడా పిఆర్పి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి, చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటంటే, మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ మటుకు వాళ్ళ సిస్టమ్ మీద కూర్చొనే ఉంటారు. కూర్చొని బటక్ దగ్గర టెయిల్ బోన్లో పెయిన్ వస్తుంది, కాకిడైనియా అంటాం దాన్ని. ఓకే, ఆ టిప్ టెయిల్ బోన్ దగ్గర స్కిన్, టెయిల్ బోన్కి స్కిన్కి మధ్యలో పెద్దగా సాఫ్ట్ టిష్యూ కవరేజ్ ఉండదు, దానివల్ల ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది. అంటే రాపిడి జరుగుతూ ఉంటుంది, మనం కూర్చుని లేచిన ప్రతిసారి కూడా ఆ బోన్ పైన వెయిట్ పడి చిన్న రాపిడి జరుగుతుంది, కాక్సిడైనియా అంటాము. దాంట్లో కూడా ఈ పిఆర్పి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది ఏం చేస్తుంటామంటే రింగ్ పిల్లో పెట్టుకుంటారు, ఆయింట్మెంట్ పెట్టుకుంటా ఉంటారు, ఆయింట్మెంట్ స్ప్రేస్ చేసుకుంటారు. స్ప్రేస్ చేసుకుంటే మంట ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుందండి. ఆ రింగ్ పిల్లో క్యారీ చేయలేకపోతున్నాను ఆఫీస్కి, నొప్పి మాత్రం తట్టుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, సరిగ్గా పడుకోలేకపోతున్నాను, సైడ్కే పడుకోవాల్సి వస్తుంది. దీనికి రెమెడీ ఏంటి అంటే, ఎస్, పిఆర్పి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి కాకుండా ఇవి రెగ్యులర్, ఇవన్నీ రొటీన్ కండిషన్స్. అఫ్కోర్స్ నీ జాయింట్కి అంటారా, నీ జాయింట్కి పిఆర్పి 90% ఆఫ్ ద కండిషన్స్కి ఒక వరము. నీ జాయింట్లో మాత్రం మీరు ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, బర్సైటిస్, మెనిస్కల్ టేర్స్, ఏసియల్ టేర్స్, పార్షల్ మెనిస్కల్ టేర్స్, ఏసియల్ టేర్స్, కార్టిలేజ్, ఆస్టియోకాండల్ డిఫెక్ట్, కాండ్రోమలేషియా పటెల్లా అని ఇలా చాలా కండిషన్స్,
ఎనీహౌ చాలామంది గూగుల్ చేస్తూనే ఉంటారు, ఈ రోజుల్లో గూగుల్ చేయని వారు చాలా తక్కువ. సో ఈ అన్ని కండిషన్స్లో పిఆర్పి చాలా పెద్ద వరం అండి. ఓకే, ఈ కామన్ కండిషన్స్ కాకుండా ఇంకెక్కడ ఉపయోగపడతాయి అంటే హిప్ దగ్గర సైడ్స్లో ట్రోకాంటిక్ బర్సైటిస్ అంటాం. ఓకే, ఫ్రిక్షన్, సేమ్ అలాగే ఫ్రిక్షన్, ఆ బోన్ పైన ఉన్న బర్సా ఇన్ఫ్లమేషన్ వల్ల థై మజిల్స్, క్వాడ్రిసెప్స్లో థై మజిల్స్, క్వాడ్రిసెప్స్ అనేది ఇన్సర్ట్ అయ్యే ప్లేస్లో థై మజిల్స్ వచ్చి మన నీ జాయింట్ దగ్గర అతుక్కునే ప్లేస్లో ఇన్ఫ్లమేషన్, ఓవర్ యూసేజ్, జిమ్కి వెళ్ళి సడన్గా అలవాటు లేకుండా చాలా హంగామా చేసి వెయిట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ కోసం అవి టేర్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న మజిల్ టేర్స్ అవుతూ ఉంటాయి. మజిల్ టేర్స్లో వండర్ఫుల్గా పనిచేస్తుందండి, ఎస్పెషలీ జిమ్లో సరిగ్గా కోచ్ లేకపోవడం వల్ల, సరిగ్గా వినకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు వెయిట్స్ ఎత్తేసి ర్యాపిడ్గా ఇర్రెగ్యులర్గా చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి మజిల్స్ మధ్యలో సబ్స్టెన్స్లో టేర్ అవుతాయండి. ఆ టేర్స్ హీల్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. ఆ గ్యాప్లో సివియర్ పెయిన్ ఉంటుంది, డిస్కంఫర్ట్, ఎత్తలే వెయిట్స్ ఎత్తలేరు, పని చేయలేరు. వాళ్ళకు కూడా చిన్న పిఆర్పి షాట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో పిఆర్పి గురించి చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసినాము. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ మీ ఫ్రీ టైంలో డెఫినెట్లీ క్వశ్చన్స్ అన్నీ మాకు మెయిల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఆన్సర్స్. రైట్, థ్యాంక్ యూ.